చిరిగినా పాతబడిన నోట్లను చాలా మంది పనికిరావని పరిగణలోకి తీసుకోరు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం ఆ నోట్లను బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చని చెబుతోంది. చిరిగిన పాత నోట్లను మార్చేందుకు బ్యాంకులు ఛార్జీలను వసూలు చేస్తాయి. అసలు బ్యాంకులు ఎంతెంత ఛార్జీలు వసూలు చేస్తాయి, వేటిని పరిగణలోకి తీసుకుంటాయో తెలుసుకుందాం. మీ వద్ద పాత లేదా చిరిగిన నోట్లు ఉంటే మీరు వాటిని దగ్గరలోని బ్యాంకులకు తీసుకెళ్లి మార్చుకోవచ్చు. మీరిచ్చిన నోట్లకు అదే మొత్తంలో డబ్బు తిరిగి ఇస్తారని మాత్రం అనుకోవద్దు. ప్రతి నోటును మార్చేందుకు బ్యాంకు కొంత ఛార్జీలు వసూలు చేస్తుంది. ఉదాహరణకు 2000 రూపాయల నోటు 80% సైజులో ఉన్నట్లయితే మీకు పూర్తి డబ్బులు లభిస్తుంది, కానీ సగం సైజులో ఉంటే సగం మొత్తమే ఇస్తారు. అలాగే మీ వద్ద ఉన్న 200 రూపాయల చిరిగిన నోట్లు సైజు 80% ఉన్నట్లయితే మీకు పూర్తి డబ్బు లభిస్తుంది, కానీ సగం సైజున్న నోటుకు అయితే సగం డబ్బే వస్తుంది. పాత చిరిగిన నోట్లను సులభంగా మార్చుకోవచ్చునని ఆర్బీఐ సూచించింది. అయితే కాలిన లేదా చెదలు పట్టిన నోట్లను మార్చుకోవటం కుదరదని తేల్చింది. అలాగే మీరు ఉద్దేశపూర్వకంగా నోటును చించినా లేదా కత్తిరించినట్లు బ్యాంక్ అధికారి గుర్తిస్తే అలాంటి నోట్లను తీసుకోరు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.